मंत्री स्थान केटीआर रैतुल तपुदो वट्टिस्तू रैतुल उसुगोलुपुतू तन दिगदारुडु तनान्नि निरूपिंचुकुंटा उन्नाडु। उचित विद्युत विषय में रेवंत रेड्डी गारु मात्लाडिन तीरुनि वक्रीकरिंचि ఆ వీడియోలో ఉన్న పూర్తి సారాంశాన్ని చదవకుండా అరే మీరు చదువుకున్న మంత్రి ఆ సారాంశం చదవకుండా రైతుల్ని ప్రజల్ని ఉసుగొల్పుతున్నారంటే మీరు ఏ స్థానానికి దిగజారుతున్నారో అర్థమవుతా ఉంది। రేవంత్ రెడ్డి గారు అన్నదంట స్పష్టత ఉంది, 3 గంట 3 ఈ రాష్ట్రంలో మెజారిటీ రైతులు 3 ఎకరాల లోపు వారు ఉన్నారు। నిరాటకంగా డిస్టర్బెన్స్ లేకుండా ఒక ఎకరానికి ఒక గంట కరెంట్ ఇస్తే సరిపోతది। ఆ లెక్కన 3 ఎకరాల 3 గంటలతో పాటు ఈ రాష్ట్రంలో ప్రతి రైతుకు 8 గంటలు పైగా ఉచిత కరెంటుని రాటకంగా ఇవ్వాలనేదే మా ఉద్దేశం అన్నమాట చెప్పడం జరిగింది। దాని అర్థము ఉచిత కరెంట్ ఎత్తేసమని కాదు, అంటే మీరు అర్థం చేసుకోవాల్సి అవుతుంది। ఉచిత కరెంట్ ఈ రాష్ట్రంలో ప్రారంభించిందే కాంగ్రెస్ పార్టీ, ఈ రాష్ట్రంలో ప్రైవేట్ ప్రాజెక్టులు రూపకల్పన చేసింది కాంగ్రెస్ పార్టీ, ఇవాల ప్రొడక్షన్ లోకి వచ్చిన పవర్ ప్రాజెక్ట్స్ అంతా కూడా కాంగ్రెస్ హయాంలో శంకుస్థాపన చేసుకున్నటువంటి ప్రాజెక్ట్స్, అది అర్థం కాకుండా మీరు ప్రజల్ని తప్పుదోవడే ప్రయత్నం చేస్తా ఉన్నారు। రేవంత్ రెడ్డి గారు చెప్పినంత వాస్తవం ఉంది, ఇవాల ఈ రాష్ట్రంలో కరెంట్ ప్రొడక్షన్ రూపాయికి తయారైతే మీరు 2 రూపాయలకి బయట రాష్ట్రం ఎందుకు ఉంటా ఉన్నారు? వేల కోట్ల రూపాయలు వృధా ఎందుకు అవుతా ఉన్నాయి? ఎవరు సొత్తు ఇది? రైతుల సొత్తు కాదా, మా సొత్తు కాదా, ప్రజల సొత్తు కాదా? ఇవాల రూపాయి ఉదాహరణ చెప్తా ఉన్నాను, రూపాయికి కరెంట్ యూనిట్ ప్రొడక్షన్ అవుతే 2 రూపాయలకి మీరు బయట కొంటా ఉన్నారు బయట రాష్ట్రంలో। ఈ రూపాయి 50% మార్జిన్ అవుతుంది, మీరు కమిషన్ రూపాయలు తింటా ఉన్నారు। రేవంత్ రెడ్డి చెప్పిందంట గాని మేము చెప్పేది కూడా ఈ రాష్ట్రంలో రైతుల ముందర పెట్టుకొని రైతుల అడ్డం పెట్టుకొని రైతుల సెంటిమెంట్ వాడుకొని మీరు వేల కోట్ల రూపాయలు బయట కరెంట్ కొని ఆ వేల కోట్ల రూపాయలు మింగేస్తా ఉన్నారు। ఇది ప్రజల సొత్తు, రైతుల సొత్తు, ఈ రైతుల సొత్తును మింగేస్తున్నారు కాబట్టి మేము ఇలా చెప్తా ఉన్నాం। లిఖిత పూర్వకంగా గతంలో కూడా ఇచ్చినట్టు సందర్భం అది, ఎంత జనకోలో గాని ట్రాన్స్కోలో గాని ఎంత అవినీతి జరుగుతుందో, ఎన్ని వేల కోట్ల రూపాయలు మీరు కమిషన్ రూపం తిన్నారో మేము స్పష్టత ఇచ్చినాము, నేను మళ్ళీ స్పష్టత ఇస్తా ఉన్నాను। కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా రైతులకు వెన్నుదున్నుగా ఉండే పార్టీ, మేము వరంగల్ డిక్లరేషన్ లో రాహుల్ గాంధీ గారు స్పష్టత ఇచ్చినారు, ఇవాళ వరి ధాన్యానికి మీరు 1960 2060 కొంటా ఉన్నారు, మేము ఛత్తీస్గఢ్ లో 2600 కొంటా ఉన్నాం, రేపు అధికారంలోకి వస్తే వరి ధాన్యాన్ని 2600 కొంటాం, అంటే దాదాపు 500 రూపాయలు అదనంగా క్వింటల్ మీద ఇస్తాం, దాని లెక్కన 15 నుంచి 18 వేలు రైతుకు లాభం అవుతుంది, మీరు 5 వేలు ఇచ్చి చేతుట్టుకుంటా ఉన్నారు। అదేవిధంగా పసుపుకు 10 వేలు చెప్పాము, మిరియాల మద్దతు ధర ప్రకటించే దమ్ము ధైర్యం ఉందా మీకు? ఎందుకు ప్రకటించారు? ఇవాళ ప్రకటించారు మద్దతు ధర, రైతులకేదో రైతు బంధు ఇచ్చి చేతుట్టుకున్న మీరు రైతులకేదో సేస్ చేస్తున్నారని పగల పలపోతే రైతులు నమ్మే పరిస్థితి లేరు। కేటీఆర్ కి కేసీఆర్ కి అర్థమైంది ఈ రాష్ట్రంలో రైతులు మాకు వ్యతిరేకంగా ఉన్నారని, దానికోసమే రేవంత్ రెడ్డి గారి స్టేట్మెంట్ వక్రీకరించి మీరు తప్పుతో పట్టించే ప్రయత్నం చేస్తా ఉన్నారు। ప్రజలారా రైతులను నమ్మకండి, కాంగ్రెస్ పార్టీ ఒక్కటే ఈ దేశంలో రైతులకు శ్రేయస్సు కోసం పాటుపడే పార్టీ, రైతు వ్యతిరేక చట్టాలు తీసుకొచ్చిన ఓటేసిన మీరు ఇలా రైతులకు ఏ ముఖం పట్టుకొని పోయి మద్దతు చేస్తామని చెప్తా ఉన్నారు? రైతు వ్యతిరేక పార్టీ టీఆర్ఎస్ పార్టీ గద్దించాల్సిన అవసరం ఉన్నది, దానికోసం కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్త సన్నద్ధం కావాల్సిన అవసరం ఉన్నది।